కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ మన్నిమాల సుకుమార్ రెడ్డిలు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని కోరుతూ బుధవారం మద్దూరుపోడులో పూజా కార్యక్రమాలు వైసీపీ నేతలు నిర్వహించారు. వైసీపీ నేతలు రాజా రమేష్ బాబు, స్కైల, పద్మ, వెంకయ్య ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. చర్చిలు, రామాలయంతో పాటు ఆంజనేయస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ మన్నిమాల సుకుమార్ రెడ్డిలు త్వరగా కోలుకోవాలని పేర్కొన్నారు. శ్రీ మన కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మరియు శ్రీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మన్నిమాల సుకుమార్ రెడ్డి గారు ఇద్దరు కరోనా నుంచి తొందరగా కోలుకోవాలని ఈరోజు మధుపాడులో పవర్ మున్సిపాలిటీ ఒకటో వార్డులో ఆంజనేయ టెంపుల్లో మరియు రామాలయంలో మరియు చర్చిలో ఈరోజు పూజ చేయడం జరిగింది, ప్రార్థన చేయడం జరిగింది. వారు త్వరగా కోలుకొని మళ్ళీ మన కావాలి త్వరగా రావాలని కోరుకుంటూ మధుపడ్డ ప్రజలు మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు కావాలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ మణిమల సుకుమార్ రెడ్డి గారు మొన్న 16వ తారీఖు కరోనా టెస్ట్ చేయంగా ఇద్దరికి కరోనా పాజిటివ్గా వచ్చింది. చెన్నై బయలుదేరి అపోలో హాస్పిటల్లో ఇద్దరు ట్రీట్మెంట్ జరుగుతుంది. అదేవిధంగా కావాలి ఎమ్మెల్యే గారు కావాలలో ప్రజలు అందుబాటులో ఉంటూ మణిమల సుకుమార్ రెడ్డి కానీ ఎమ్మెల్యే కానీ ప్రజలకి ప్రతి ఒక్కరు సేవ చేస్తా ప్రజల్లోనే తిరుగుతూ ఉన్నారు. ఈ మధ్య పాదయాత్ర కూడా నాడు నేడు కార్యక్రమంలో జగన్సేపట్లో పాదయాత్ర కూడా స్టార్ట్ చేసి ప్రజల్లోనే తిరుగుతూ మన ముగింపు చేసుకునే 16వ తారీఖు ముగింపు పాదయాత్ర ముగింపు రోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో ఇద్దరికి పాజిటివ్ రాని సందర్భంగా వాళ్ళిద్దరు బయలుదేరి ఉంటా ఉన్న చెన్నై అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆయన తొందరగా కోలుకొని రావాలని మా ముద్రపాడు గ్రామ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వైసీపీ నాయకులు వాలంటీర్లు అందరూ ఈరోజు ఆంజనేయస్వామి గుళ్ళో టెంపుల్లో కానీ అదేవిధంగా రామాలయంలో కానీ మద్రపాడు చర్చిలో కానీ అందరూ ఈరోజు ప్రార్థనలు పూజలు చేయించి మా గ్రామ ప్రజలంతా తొందరగా ఎమ్మెల్యే గారు కోలుకొని మా కావాలకు వచ్చి మళ్ళీ ప్రజలు సేవ చేయాలని సుకుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్యే గారు వచ్చి ప్రజల్లోనే ఉండాలని మద్రపాడు గ్రామ ప్రజలు ఒకటో వార్డు కోరుకున్నారు.